హలో వేస్ వెల్కమ్ టు రెడ్ టీవీ రాజధానికి కొర్రీలు వేస్తున్న ఆ నాలుగు పార్టీలు ఏమిటి ఆ పార్టీలు ఎస్ మీరు అనుకున్నవే వైఎస్ఆర్సిపి టీడీపీ జనసేన అండ్ బీజేపీ ఎస్ ఈ నాలుగు పార్టీలు రాజధానికి కొర్రీలు వేస్తున్నాయి ఏ విధంగానో ఇప్పుడు చూద్దాం వైఎస్ఆర్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఇంకా మూడు రాజధానుల కట్టుబడి ఉన్నాం అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు వాళ్ళ పార్టీ ఓడిపోయినా కేవలం పదకొండు సీట్లే గెలుచుకున్నా ఇంకా అదే పట్టుపట్టి ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది నిజానికి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి రాజధాని అనేది మెయిన్ ముఖ్యమైన కారణమైంది వైజాగ్లో రాజధాని అన్న ఆ వైజాగ్ నుంచి పెద్ద ఆదరణ రాలేదు సీట్లు రాలేదు అలాగే మిగతా ప్రాంతాల నుంచి కూడా ఇదే రియాక్షన్ వచ్చింది అంటే ప్రజలు వీళ్ళ రాజధాని విషయాన్ని వీళ్ళ మూడు రాజధానుల పద్ధతిని వ్యతిరేకిస్తున్నా సరే అదే మాట మీద కూర్చోవడం వల్ల ఇది భవిష్యత్తులో వీళ్ళు ఉన్న సీట్లు కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడదా అసలు ఏ ఉద్దేశంలో ఆయన అలా అన్నాడు ఇంకా దానికి విలువ ఉందని ఆయన అనుకుంటున్నాడా ఇది ఒక విధంగా అయితే మరొక పార్టీ జనసేన పార్టీ కూడా రీసెంట్గా ఆ పార్టీ నాయకుడు అలాగే ఆయన ఎందుకు ఈ మాట అన్నాడంటే ఢిల్లీలో యమునా నది వరదల ద్వారా కొట్టుకుపోయిన అనేక కార్లు వాహనాల ఫోటోలు వీడియోలు ఆయన ట్విట్టర్లో పంచుకుంటూ ఈ విధంగా రాజధాని ప్రాంతంలో నది పర్వహక ప్రాంతంలో ఏవైనా కడితే నిర్మాణాలు ఈ విధంగానే వరదల్లో కొట్టుకుపోయే అవకాశం ఉందని ఆయన ఊహించాడు అలాగే ఉత్తరాఖండ్లోని గంగానదిలో కొట్టుకుపోయిన వాహనాలు ఇల్లు ఇలాంటివన్నీ కూడా ఆయన మెన్షన్ చేశారు అంటే నదీ పరివాహక ప్రాంతంలో నిర్మాణాలు చేయడం ఎంత ప్రమాదకరమో ఆయన సూచించాడు ఆయన చెప్పింది కూడా ఒక విధంగా కరెక్టే నిజానికి ఆ ప్రాంత భూములన్నీ కూడా ఒండ్రుమట్టి భూములు ఇసుక మీద ఒండ్రుమట్టి ఏర్పడ్డ భూములు ఇలాంటి భూములు అంత విస్తారమైన ఒక బలమైన రాతి నెలలు కానీ ఈ భూముల మీద బలమైన నిర్మాణాలు చేయడం కూడా చాలా కష్టం అయితే ఎలాగూ రాజధాని ప్రాంతం ప్రభుత్వం బలమైన నిర్మాణాలు చేయడానికి కొన్ని ప్రణాళికలు వేసుకొని ఆ ప్రణాళికల ప్రకారం చేస్తూ ఉంది కానీ నది పరివాహక ప్రాంతం అనేది భారీ ఎత్తున వరదలు వచ్చినప్పుడు ఒక్కసారిగా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది అలాగానే జరిగితే భారీ నష్టం జరుగుతుంది అందుకని ఆయన సూచన ఏంటంటే గుంటూరు పై ఎత్తున ఉండే గుంటూరు ప్రాంతానికి కొన్ని నిర్మాణాలను తరలిస్తే బాగుంటుంది అనేది ఆయన సూచన ఇదేం కొట్టి పడేయాల్సిన సూచన ఏం కాదు ఎందుకంటే అమరావతి గుంటూరు దగ్గర దగ్గర ఉండేవే కాబట్టి మొత్తం రాజధాని ప్రాంతమే కాబట్టి వెసులుబాటును బట్టి అలాంటి ఛాయిస్ తీసుకోవడం కూడా తప్పేమీ కాదు దీనివల్ల పర్యావరణాన్ని పరీక్ష పరిరక్షించే అవకాశం కూడా ఉంటుంది పర్యావరణానికి రాజధాని నిర్మాణం వల్ల ఎలాంటి హాని జరగకూడదన్నదే ఆయన ఉద్దేశం అయితే దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా అంటే తీసుకోకపోవచ్చు వాళ్ళకంటూ కొన్ని ప్రణాళికలు ఎప్పుడో చంద్రబాబు ఎప్పుడో సింగపూర్ ప్రభుత్వంతో తర్వాత ఇంజనీర్లతో ప్రణాళికలు వేసుకున్నదే ఇప్పుడు అమలు పరుస్తున్నారు కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే ఏవైనా సరే ఇలాంటి ఆరోపణలు కావచ్చు కొత్త ఆలోచనలు కావచ్చు ఈ ప్లానింగ్లో భాగం అవుతాయో లేదో తెలియదు అలాగే టీడీపీ కూడా రాజధాని నిర్మాణం విషయంలో ఏదో శ్రద్ధ తీసుకున్నట్టు కనపడుతుంది కానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర మాత్రం మాట చెల్లించుకోవడంలో ప్రతిసారి విఫలమవుతూనే ఉంది ఈసారి అసలు మాటే మాట్లాడట్లేదు ఇక చెల్లించుకోవడం తర్వాత సంగతి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ తెలిసిందే ఈ మోడీ గవర్నమెంట్కి బీహార్ నుంచి నితీష్ కుమార్ కానీ అలాగే ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎంతో కీలకమైన సభ్యులు ఇచ్చిన సీట్లతోనే మోడీ గవర్నమెంట్ ఇప్పుడు ఎంతో దర్జాగా కేంద్రంలో కొలువు తీరి ఉంది ఇలాంటి సందర్భంలో డిమాండ్ చేసే హక్కు అవకాశం ఈ రెండు పార్టీల నాయకులకి ఉంది పైగా ఈ రెండు పార్టీల నాయకులు కూడా ప్రత్యేక హోదాని ఎప్పటి నుంచో అడుగుతున్న వాళ్ళే అయితే ప్రస్తుతం ఉన్న అవకాశాన్ని బట్టి నితీష్ కుమార్ దీన్ని చాలా చక్కగా చాకచక్యంగా ఉపయోగించుకొని ప్రత్యేక హోదా డిమాండ్ను మోడీ ముందుకు తీసుకెళ్లాడు అయితే ఇంతకు ముందే మనం ప్రత్యేక హోదా మన రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే రాష్ట్రం ఏర్పడినప్పుడు అడగటం మొదలుపెట్టిందో అప్పుడే మోడీ బీహార్ను బూచిగా చూపించి బీహార్ను కారణంగా చూపించి మనకు ప్రత్యేక హోదా ఇస్తే బీహార్కు కూడా ఇవ్వాల్సి ఉంటుంది అనే వాదనను ఒకటి తీసుకువచ్చి మనకు లేకుండా చేశారు వాళ్ళకు లేకుండా చేశారు కానీ ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాలకే అవకాశం ఉంది సో బీహార్ నుంచి నితీష్ కుమార్ చాలా గట్టిగా ఆయన వాయిస్ వినిపిస్తున్నాడు కానీ మన రాష్ట్రం నుంచి మాత్రం చంద్రబాబు నోరు మెదపటం లేదు ఆయన కేవలం అధికారాలు పదవులు తమ మంత్రుల పదవులు ఇలాంటివి మాత్రమే అడుగుతున్నారు తప్పితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది అడగటం లేదు అది రావడం వల్ల నిధులు కూడా త్వరగా సమకూరుతాయి ఆల్రెడీ లోటు ఎలాగో ఉండనే ఉంది ఆ నిధులు సమకూరడం వల్ల రాజధాని నిర్మాణం అనేది ఎంత బాగా అవుతుందో ఆయనకన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అయినా సరే ఆయన అడగకపోవడానికి కారణం ఏంటి ఇక్కడ ఏదైనా చొరవ తీసుకోకపోతే రాజధాని నిర్మాణం మరింత ఆలస్యమై ఇంకా ప్రజలు రాజధాని లేనట్లుగానే గడపాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే ఈ ఏపీ రాజధాని విషయంలో నితీష్ కుమార్ చూపినంత చొరవ చంద్రబాబు చూపకపోవడం ఖచ్చితంగా మనం ప్రశ్నించాల్సిన విషయమే అలాగే బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ రాజధాని విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకోవడం లేదు కొత్త గవర్నమెంట్ వచ్చింది ఈ రాజధాని నిర్మిస్తుంది అనే ఆలోచన బీజేపీ కూడా చేయడం లేదు అంటే బీజేపీ ఏపీ డెవలప్మెంట్కి ఎందుకనో కొర్రీలు వేస్తూ వస్తుంది మొదటి నుంచి కూడా ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉంటే రాజధాని విషయంలో ఇలాంటి వాదనలన్నీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఒక పక్క మూడు రాజధానులని మరోపక్క పర్యావరణం అని మరోపక్క అభివృద్ధి అని మరి పక్క పర్యావరణ వినాశం జరిగే ప్రమాదం ఉందని ఇట్లా రకరకాలుగా వచ్చే వాదనలు ఆపాలంటే చేయాల్సింది ఒకటే రాజధాని నిర్మాణాన్ని కనీసం బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో అతి త్వరగా పూర్తి చేయడం అంటే ప్రభుత్వ అధికారుల ఆఫీసులు కావచ్చు ఎమ్మెల్యేలు అలాగే ఐఏఎస్లు ఇలాంటి వాళ్ళ క్వార్టర్స్ కావచ్చు ఆఫీసులు కావచ్చు నిర్మించి వర్క్ కల్చర్ అనేది అక్కడ ఏర్పాటు చేయాలి ఎప్పుడైతే ప్రొఫెషనల్గా అక్కడ వర్క్ జరుగుతూ ఉంటుందో అది స్థిరంగా శాశ్వత భవనాలను అక్కడ ఏర్పాటు చేసి ఇవన్నీ చేయగలుగుతారు అప్పుడు అక్కడ నుంచి రాజధానిని మార్చే అవకాశం కానీ అలాంటి ప్రతిపాదన కానీ రాకుండా ఉంటుంది మొదట చేయాల్సింది అది ఆ తరువాత ఎలాగూ ఈ పరిశ్రమలు కావచ్చు భారీ పరిశ్రమలు కావచ్చు అలాగే ఐటీ కావచ్చు ఎంఎన్సీస్ కావచ్చు ఏవైనా సరే వస్తూ ఉంటాయి అయితే వచ్చిన ప్రతిదీ అక్కడే కొలువు తీరాలని లేదు వేరు ప్రాంతాలకు కూడా ఒక డిసెంట్రలైజేషన్ లాగా వేరు ప్రాంతాలకి తరలించినప్పుడు ఏమవుతుందంటే అన్ని ప్రాంతాల్లోనూ సమృద్ధిగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది ఇలాంటి చర్యలు కూడా తీసుకోవాలి కేవలం రాజధానిలోనే అన్నీ పెట్టడం కాకుండా ఇప్పుడు ముందే అనుకున్నట్లుగా అలా చేస్తే కూడా దాని పర్యవసానాలు దీర్ఘకాలికంగా చూసుకుంటే తిరిగి మళ్ళీ పర్యావరణ వినాశనానికి దారి తీసే ప్రమాదం ఉంది ఉదాహరణకి ఢిల్లీ ఢిల్లీలో ఇలాగే పరిశ్రమలు ఊరికి చివర నగరానికి చివర ఇచ్చినా సరే తిరిగి ఒక కొంతకాలం గడిచిన తర్వాత ఒక నలభై యాభై ఏళ్ళ తరువాత ఇప్పుడు చూస్తే మొత్తం ఆ పరిశ్రమలన్నీ నగరం నడిబొడ్డుకు చేరిపోయి ఐ మీన్ నగరం అలా విస్తరించింది అలా విస్తరించి ప్రజలు కాలుష్యం